కొవ్వూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే పరిష్కారానికి స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఎమ్మెల్యేని కలవాలంటే 4 గేట్లు దాటిపోవాలన్న విమర్శలకు ఎక్కడా అవకాశం ఇవ్వడం లేదు. ప్రభుత్వం ప్రైవేట్ కార్యక్రమాల్లో ఆమె జనాలకు అందుబాటులో ఉంటున్నారు. గెలుపొందిన 2 నెలలకే ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలని చేసి చూపిస్తున్నారు. అవసరమైతే ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలను అధ్యయనం చేస్తున్నారు. ఎమ్మెల్యే స్థానానికి రోల్ మోడల్ గా నిలిచిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై ఛానల్ 9 ప్రత్యేక కథనం. నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజకవర్గానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. సువిశాలమైన డెల్టా ప్రాంతమంతా కోవూరు నియోజకవర్గానికే సొంతం. మొదటి ఆయకట్టు నుంచి చివరి ఆయకట్టు వరకు ఈ ప్రాంతంలో వరి పండించే రైతులు ఎక్కువ. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ నియోజకవర్గంలో సామాజిక చైతన్యం ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమాల ప్రభావంతో కోవూరు నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం కూడా ఎక్కువే. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నవారిని ఏవైనా తప్పు జరిగితే నిగ్గతీసి నిలదీసే చైతన్యం కోవూరుకే సొంతం. కోవూరు ఎమ్మెల్యేలుగా పనిచేసిన బసవరెడ్డి శంకర్ రెడ్డి నుంచి నేటి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వరకు అందుబాటులో లేకుండా ఉంటే కోవూరు నియోజకవర్గంలో ఇక్కడ సమస్యలను ఎకరవు పెట్టడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో తాజా ఎమ్మెల్యేగా గెలిచిన వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అనతి కాలంలోనే ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారని పేరు తెచ్చుకున్నారు. గతంలో ఏ ఎమ్మెల్యే చిన్న విషయానికి కూడా స్పందించిన దాఖలాలు లేవని, అలాంటి నియోజకవర్గంలో కోవూరు ప్రజలు ఇలాంటి ఎమ్మెల్యేని ఎన్నిక చేసుకోవడం శుభ పరిణామమని రాజకీయ పరిశీలకులు అంచనా. ప్రభుత్వ కార్యక్రమంలో నెల్లూరు జిల్లాలోని అందరి ఎమ్మెల్యేల కన్నా భిన్నంగా పనిచేస్తున్నారు. షాడో ఎమ్మెల్యేలకు అవకాశాలు లేకుండా సమస్యల పరిష్కారానికి స్వయంగా పూనుకుంటున్నారు. అవసరమైతే ఎమ్మెల్యేగా ప్రశాంతి రెడ్డి నేరుగా అధికారులతో మాట్లాడటం, లేదంటే సమస్యలు దగ్గరకు వెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు. కొడవలూరు మండలం చంద్రశేఖరపురంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చూపే విధంగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చర్యలు తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా గురుకుల పాఠశాలల్లో మాతృభాషలో బోధించడానికి కేంద్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను ఒక ఏజెన్సీ ద్వారా నియమించింది. చంద్రశేఖరపురం గురుకుల పాఠశాలలో విద్యార్థులంతా తెలుగు వారే. వీరికి ఇంగ్లీష్ హిందీ బోధనలో తెలుగు అర్థం చెబితేనే విద్యార్థులకు అర్థమవుతుంది. అలాంటి పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు అస్సలు తెలుగు రాకపోవడం, తెలుగుపై అవగాహన లేకపోవడం, ప్రతి సబ్జెక్టును హిందీలో తర్జమా చేయడం, దీనివల్ల విద్యార్థులకు అర్థం కాక తికమక పడుతున్నారు. దీంతో స్థానికంగా ఉన్న విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వెంటనే స్పందించి అధికారులతో చర్చించారు. ఇటీవల కాలంలో ఆమె బుచ్చిరెడ్డిపాళెం మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి ప్రజలకు ఇబ్బంది లేకుండా సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలిచ్చారు. తాను సమస్యలు పరిష్కరించాలని చెబితే ప్రజలు ఇబ్బంది పడుతున్న ఆ సమస్యను పరిష్కరించే విధంగా అధికారులు పూనుకోకూడదని, ఒక సమస్య పరిష్కారానికి స్థానికంగా ఉండే ప్రజలతో చర్చించాలని, ప్రజలను ఒప్పించి సమస్యను పరిష్కారం చేసే విధంగా అధికారులు పూనుకోవాలని ఆమె సూచించారు. ఈ మాట చెప్పాలంటే అనేక మంది పరిణితి చెందిన ఎమ్మెల్యేలు కూడా సాధ్యమయ్యే వ్యవహారం కాదు. సమస్య పరిష్కరించేందుకు ఏదో విధంగా దారి చూపకుండా సమస్య పరిష్కరించేటప్పుడు ప్రజల ఆమోదంతో పరిష్కరించాలని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాలు ఆ ప్రాంత ప్రజలను ఆకట్టుకుంది. గాంధీజీ ఆశ్రమం నడుస్తున్న ఇందుకూరుపేట మండలం పల్లిపాడును ఆమె స్వయంగా సందర్శించారు. పల్లిపాడులో జరుగుతున్న విద్యాబోధనలపై ఆరా తీశారు. గాంధీజీ ఆశ్రమానికి తన భర్త ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో ఆశ్రమాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తలపెట్టిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గంలోని బుచ్చి, కోవూరు, కొడవలూరు, విడవలూరు, ఇందుకూరుపేట మండలాల్లో సొంతగా పాల్గొని ప్రజల మన్ననలు పొందారు. ప్రజలతో మమేకమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పంపిణీ పాలసీ సిద్ధం చేస్తున్న నేపథ్యంలో కొందరు టీడీపీ నేతలు అత్యుత్సాహంతో ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని తెలుసుకున్న ప్రశాంతి రెడ్డి ఈ దోపిడీకి అడ్డుకట్ట వేశారు. తమ పార్టీ అయినా మరో పార్టీ అయినా ధర్మం సమానంగా ఉండాలన్న సూచన చేశారు. ప్రభుత్వం ఇసుక విధానాన్ని తీసుకొస్తున్న నేపథ్యంలో ఇసుక అక్రమాలకు ఎవరూ పాల్పడకూడదని ఆమె బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చారు. మసీదు, దేవాలయ కార్యక్రమాల్లో నేరుగా పాల్గొంటూ భక్తులతో మమేకమవుతున్నారు. ఇప్పటికే కోవూరు నియోజకవర్గంలో జొన్నవాడ కామాక్షమ్మ,
గంగపట్నంలోని చాముండేశ్వరి దేవి ఆలయం, రామతీర్థంలోని రామలింగేశ్వర స్వామి ఉత్సవాలలో పాల్గొని ఆమె భక్తుల మన్ననలు పొందారు. మసీదుల్లో బక్రీదుకు అవసరమైన ఏర్పాట్లు చేయించి మైనార్టీల మద్దతు పొందారు. మొహరం సందర్భంగా స్వయంగా కొడవలూరు మండలం ఎల్లాయిపాలెంలో పీర్ల చావడి కార్యక్రమంలో ఆమె పాల్గొనడం అందరినీ ఆకట్టుకుంది. ఇలా ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క కార్యక్రమంలో ఆమె ప్రజలతో మమేకమవుతున్నారు. ఇలా సమస్యలు పరిష్కారంలో చొరవ చూపుతూ ప్రజలతో మమేకమవుతూ ప్రత్యర్థుల విమర్శలకు తావు లేకుండా ఓ ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి అనిపించుకుంటూ కోవూరు నియోజకవర్గం మన్ననలు ప్రశాంతిరెడ్డి పొందుతున్నారంటే ఎలాంటి అతిశయోక్తి లేదు.